హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే, గుడ్ ఈవినింగ్. భయం వస్తుందా? అయ్యో అయ్యో అయ్యో, నా లైఫ్ లో చెడ్డీలో వచ్చవచ్చు. మీకు కూడా చిన్న చిన్న అడుగుతా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. అమ్మ హాయ్. అమ్మ బాబా, ఈ బాబా అంతేగా అంతేగా. ఏం కంగారు పడకండి, మేము జస్ట్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. ఓకే, సో ఏ కాలేజ్ మీరు? మిట్సేనా? ఓకే, మేము కూడా మిట్స్ కాలేజ్ స్టూడెంట్సే. కంఫర్ట్గా ఉండండి, ఓల్డ్ స్టూడెంట్స్ కాకపోతే. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ట్రూత్ ఆర్ డేర్. ఓకే, యువర్ గుడ్ నేమ్? అమృత. అమృత, సో నైస్ నేమ్. అమృత, సో చాలా మంచి పేరు. ఓకే, ఏ బ్రాంచ్ అండి మీరు? ఈసీఈ ఎలక్ట్రానిక్స్. రైట్, సో వచ్చేసి ట్రూత్ ఆర్ డేర్. కూర్చోండి కూర్చోండి. అయ్యో అయ్యో అయ్యో, ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్ అంటే ట్రూతేనా? ఓకే, అందరూ ట్రూతే. అమ్మాయిలు అందరూ ట్రూతే ఈరోజు యాక్చువల్ చెప్పాలంటే. ఓకే, సో ఎప్పుడైనా మీరు ఒక వంటని ఇంట్లో పెట్ట పెట్ట చేశారా? ఏంటి అంటే వంట చేసి ఆ వంట తినాలా పడేయాలా అనే మీకు క్వశ్చన్ మార్క్ వచ్చి ఉంటుంది అనమాట. తినే బదులు పడేసేది బెస్ట్, పక్కన వాళ్ళకి ఇచ్చేవాడు కష్టం ఇది అని అనిపించిన సీన్ జరిగిందా? చాలాసార్లు చేశారా? చాలాసార్లు చేశారా? ఏ వంట? మేము కూడా చెప్తాం మా ఆడియన్స్ కి. టమోటా కర్రీ. టమోటా కర్రీ ఎలా చేశారు అంటే, టమోటా కర్రీలో టమాటాలు వేసారా లేదు వేరే మనం అంటే, ఎందుకు పెంట పెట్టయింది? టమాటా కర్రీ చాలా ఈజీ కదా బేసికలీ. బ్యాచ్లర్స్ కూడా చాలా మంది చేస్తారు టమాటా కర్రీ చాలా ఈజీ కాబట్టి. ఫస్ట్ టైం ట్రై చేశారా? ఎవరైనా తిన్నారా? మీరు తిన్నారు కనీసం? తినలేదా? అంటే ఏంటి, కరోనా టైంలో మీరు సొంతంగా ట్రై చేసి వండుకొని తినాలి, హెల్తీగా ఉండాలి ట్రై చేశారా? ఆయిల్ ఎక్కువ వేసారా? ఎక్కువ హీట్ అయిపోయి మంట వచ్చేసింది. అంటే టమాటాలు వేసినారు అప్పటికి? అవునా? అంటే బ్లాస్ట్ అయిపోయిందే ఉందా? అంటే బాగా పొగ వచ్చేసింది మొత్తం, మాడిపోయింది మొత్తం. కరెక్ట్గా చెప్పండి, పడేశారు మొత్తానికి అయితే. సో మళ్ళీ అలాంటి ప్రయోగాలు ఎప్పుడేం చేశారా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇంట్లో అసలు అమ్మ తల్లి నీకు దండం అమ్మా అని వెళ్ళి చదువుకోపమ్మా, ఈ వంటలు పెట్టలు నీకు ఎందుకు అమ్మా అన్నారా ఆ టైంలో? అన్నారా? ఖచ్చితంగా అన్నారా? ఇలా అయితే ఎలా అమ్మా, కష్టం అమ్మా పెళ్ళైన తర్వాత అన్నారా? అప్పుడు మీరేమన్నారు? ఏం పర్లేదమ్మా, వంట వచ్చిన వాడు వస్తాడు అన్నారా? మీ వంట ఈసారైనా బాగా రావాలి, ఈసారి పెంట పెంట కాకుండా బాగా రావాలి, సూపర్ హిట్ సూపర్ హిట్ రావాలి. మీరు గుడ్ నేమ్ ప్లీజ్? రాజేష్. రాజేష్, ఓకే, నైస్ నేమ్. రాజేష్, అండ్ ఏ బ్రాంచ్ మీరు? ఈసీఏ ఎలక్ట్రానిక్స్. ఓకే, నో ప్రాబ్లమ్, వెరీ గుడ్ బ్రాంచ్. అండ్ సో ట్రూత్ ఆర్ డేర్? ట్రూతేనా? ట్రూతేనా? ఓకే, సో మీ ఫస్ట్ క్రష్? ఫస్ట్ క్రష్ చిన్నప్పుడు. ఎప్పుడెప్పుడు ఏ క్లాస్ లో అమ్మాయి పేరు గుర్తుందా? అమ్మాయి పేరు గుర్తుంది. ఏజ్ లో? ఏజ్ అంటే అప్పుడేం లేదు, తెలియదు నా. ఇంకా చూసే అందం ఉంది ఇంకా. అంటే ప్రపోజ్ చేశారా? జస్ట్ అమ్మాయి ఆయన నా దగ్గరకి వస్తుంది, నా దగ్గరే నా. ఓకే, అంటే మా ఇంటి పక్కనే. మీ ఇంటి పక్కన నైబర్? నైబర్. క్లాస్మేట్? క్లాస్మేట్ అన్న. క్లాస్మేట్ నైబర్, వాట్ అడ్వాంటేజ్. ఖత్ లిఖతా హూ హుమ్ సే సిరాయి నా సమ్జో, హమ్ ఆప్ సే మర్తే హై హమే ముర్దాయి నా సమ్జో. చెప్పండి, పర్లేదు. ఇంజనీరింగ్ చదువుతూ మనకు జిఎఫ్ లేకపోతే అబ్బా, అమ్మాయి పేరేమని చెప్తారా? వద్దులే, ఎందుకు మళ్ళా? అవునా, నేర్పడుకోవడం? ఓకే, ప్రదీప్ అన్న. ప్రదీప్, ఏ బ్రాంచ్? ఈసీఎలక్ట్రానిక్స్. సేమ్ ఎలక్ట్రానిక్స్, అందరూ ఒకే బ్యాచ్, అందుకే కలిసి వస్తున్నారు. ఓకే, సో ట్రూత్ అంటే ట్రూతే? ట్రూతేనా? సో మీ ఫాదర్ ఎప్పుడైనా మిమ్మల్ని లైక్ మీ ఫాదర్తో మీరు ఏదైనా దొంగతనం చేసి కానీ, లేదంటే ఏదన్నా మంచి అంటే మంచి కాకుండా ఏదైనా చెడు చేసి కానీ మీ ఫాదర్ దొరికారా? అంటే దొరికినా అన్న, అంటే స్కూల్ బాగాలేదని ఎగ్గొట్టారు. చిన్నప్పుడు స్కూల్ పోవట్లేదని అది తాటి చెట్టుతో దెబ్బతో కొట్టున్నాడు. ఓకే, అంతే. సో బాగా కొట్టారు రోజు? ఆ రోజు చెడ్డీలో వచ్చబోసినా. ఎంత పరిస్థితి జరిగింది అసలు? అయితే మామూలు కొట్టేది అనమాట. అంటే అప్పటి నుంచి అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం లేదు ఇంకా? అంటే కొట్టారు అంటే నేను 10th క్లాస్ దాకా మా నాన్న కొట్టారు. ఫ్యాక్ట్ చెప్పండి, అమ్మాయికి ఏమన్నా లైన్ వేయడం వల్ల కొట్టారా చెప్పండి? స్కూల్కి పోకపోతే. అంటే మనం శ్రీమంతుడా? అంటే ఇంకా స్కూల్ ఇష్టం లేదన్నా చిన్నప్పటి నుంచి. మీ ఊరు నేను సాయినాథ్ రెడ్డి.
సాయినాథ్ రెడ్డి. మా రెడ్డి చాలా మంది ఉన్నారు, ఇంకా కూడా ఒక ఆయన కలిసాను నేను. రాయలసీమ నేను రెడ్డినే. ఓకే, సో ట్రూత్ అంటే మీరు సేమ్ బ్రాంచా? ఒకటే సెక్షన్, ఓకే. సో ట్రూత్నా? ఓకే, సో ట్రూత్. ఓకే, సో మిమ్మల్ని ఒక జైల్లో పెట్టారు. ఓకే, సో ఫుడ్ వచ్చేసి మీకు ఇంకొక వ్యక్తికి, సో ఒకరికి సరిపడా పెట్టారు. సో మీరు మీ ఫ్రెండ్ ఉన్నారు. సో మీరు ఎవరికి, అంటే ఏ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ ఎవరు అంటే జైల్లో ఉన్నా కూడా, సో మీ అన్నం కూడా పక్కన పెట్టి, ఓకే, మీ ఫుడ్ కూడా పక్కన పెట్టి అతను షేర్ చేస్తున్న ఫ్రెండ్ ఎవరు? చాలా మంది ఉన్నారు. నా ఒకరే పేరు చెప్పాలా? ఇక్కడ ఇక్కడ దాపరికాలు లేవు, ఒకరే పేరే చెప్పాలి. గణేష్. గణేష్ ఇక్కడ ఉన్నారాయనా? స్కూల్ ట్రైనర్. ఓకే, సో గణేష్ ని మిమ్మల్ని జైల్లో పెడితే మీ ఫుడ్ కూడా గణేష్ కిచ్చి బతికిస్తారు మీరు? లేదు, నా వాడు ఇచ్చేస్తాను నాకు. అవునా? ఎందుకంటే వాడు నాకు ఇచ్చేస్తాడు. మీరు అంటే ఈయన పెరుక్కుంటారా? సరిసగమంటారు వాడైతే తినేమా. ఓకే, సో గణేష్ అనే వ్యక్తి, సో చాలా మంచి ఫ్రెండ్ అనమాట. ఇద్దరు అంతా బాగుంటారు కూడా. సో అదే అతని కూడా చాలా మంచి క్యారెక్టర్ చెప్పండి. సౌమ్య, సౌమ్యంగా ఉన్నారు సౌమ్య గారు. అండ్ ఏ బ్రాంచ్ మీరు? ఎంబీఏ సెకండ్ ఇయర్. ఓకే, నైస్. సో పీజీ చేస్తున్నారు. ఓకే, ఫైన్. ట్రూత్ థర్డ్ ఇయర్? ట్రూత్. ట్రూత్ పక్క. ఓకే, సో ఎప్పుడైనా మీరు ఒక ఫ్రెండ్కి మోసం చేశారా? అంటే చిన్నదైనా పర్లేదు, డబ్బులు కొట్టేయడము లేదంటే ఆ అమ్మాయి కొట్టడం కాదు, అంటే తనకు తెలియక నేను ఎక్కువ చదివేసేదాన్ని. తను అడుగుతారు కదా ఏమన్నా చదివింటే షేర్ చేయి, అంటే నేను రాసింటే షేర్ చేసి షేర్ చేసింది ఇంకా ఎక్కువ చదివేసేదాన్ని. అంతేగాని అంటే ఆ విధంగా మోసం చేశారు అంటే మీరు చదువు పరంగా చేశారు యాక్చువల్ చెప్పాలంటే. అందులో పెద్ద ఏమి లాజిక్ లేదు మనకి. ఇంకేదన్నా నన్ను చేసిన వాళ్ళు ఉన్నారు, నేను చేసిన వాళ్ళు అయితే లేదు. మిమ్మల్ని చాలా మంది చేశారు, అలాగే మోసం చేశారా? మోసపోయారు మీరు బెస్ట్ చెప్పాలంటే ఆబ్వియస్లీ మోసపోతాం. ఓకే, సో అలాంటి మోసపోయి మీరు మోసపోయారు అంటారా చాలా మంది? ఒక మోసపోయే ఫ్రెండ్ని, ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళి మారుమూల ఎడార్లో పడాలంటే ఆ ఫ్రెండ్ పేరు చెప్పండి. ఇది నేను చూడలా, చెప్పండి చెప్పండి పేరు. అసలు ఒక్కరి పేరు హైలైట్, అసలు ఎవరు అదృష్టవంతులు చూడాలి. మిమ్మల్ని మోసం చేశారన్నారు కదా, మరి ఇది ఉంటుంది కదా, నేను తీసుకెళ్ళి ఆడ వేసేళ్ళరా నేను జైల్లో. ఎలాగే లేము, కనీసం ఎడార్లో వేసేయచ్చు కదా. ఎడార్లో వేసి అంత పాపం ఏం చేయలేదు, ఏం చేయలేదు, కొంచెం కొంచెం చేసింటారా? సర్లేండి, ఒక ఒకరిని కొబ్బరి బట్ట మూవీలో కూర్చోబెట్టి కంటిన్యూ షో 100 షోలు వేయించాలా ఆ ఫ్రెండ్కి. కొబ్బరి బట్ట మూవీ చూడలేదు మీరు? ఎంత మాట సీరియల్స్ కంటిన్యూస్, సీరియల్స్ కంటిన్యూస్ గా వేసి థియేటర్ లో కూర్చోబెట్టి వేపించాలా వాళ్ళ మీద కక్ష. రోహిణి అంటే ఆ అమ్మాయిని థియేటర్ లో కూర్చోబెట్టి మంచి ఆడియో సిస్టమ్ థియేటర్ లో కూర్చోబెట్టి మంచిగా చూస్తా ఉంటది అన్నమాట, అసలు విరక్తి వచ్చాలని. అయ్యో అయ్యో అయ్యో, అంటే అమ్మాయిని మోసం చేసిందా? మోసం చేయలేదు, తనకి ఇంట్రెస్ట్ అన్నమాట సిరీస్ చూడడం కానీ అట్లా చూడడం. అందుకని ఇది చూపించినాం అనుకో, సిరీస్ చూడడం తక్కువ చేస్తుంది. చెప్పండి శారద. అండ్ ఏ బ్రాంచ్ అండి మీరు? డిగ్రీ అండి మీరు? ఓకే, ఏ కాలేజ్? విశ్వం కాలేజ్. ఫైన్, నో ప్రాబ్లం. అండ్ ట్రూత్ అంటే? ట్రూత్, ఆల్వేస్ ట్రూత్. ఓకే, సో ఎప్పుడైనా మీరు ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఇంట్లో వాళ్ళతో దొరికారా? అంటే మీరు ఇంకో ఉద్దేశంగా మాట్లాడుతున్నా నేను అట్లా మాములో మాట్లాడితే ఇంట్లో వాళ్ళు తిడతారు కదా, బేసికల్లీ అబ్బాయిలతో మాట్లాడతాను. అలా ఇప్పుడు దొరకలేదు, నేను మాట్లాడడం ఒక్క నాకుండేది ఒక ఫ్రెండ్ అబ్బాయి. అలాంటి పరిస్థితి అయితే ఎప్పుడు కోపడ్డారా? చాలా, అంటే ఏ విధంగా? వంట పెంట పెంట చేయడం వల్ల, లేదంటే సినిమాకి ఎగ్గొట్టి సినిమా కాలేజ్ ఎగ్గొట్టి పోవడం వల్ల, హాస్టల్ వాడి నుంచి కాల్స్ రావడం వల్ల, లేదంటే హెచ్ఓడి నుంచి కాల్ రావడం వల్ల? అలా ఏం జరగదు. బాగా కోపడ్డం అంటే ఒక తిండి విషయంలో. తిండి విషయంలో అంటే తినం కదా సరిగ్గా, అని బాగా తినం. ఓకే, అతిగా తినేవాళ్ళు కాదు, అసలు తిన్నారు, అసలు తిన్నారు. అదొకటి, త్వరగా నిద్రలేము అని. అంటే మార్నింగ్ ఒక 11 12 అంతేనా? అది మార్నింగ్ కదా మనకి, ఎర్లీ మార్నింగ్ అంటే అంతే కదా. 9 10 అబ్బా 9 10 అంటే టైమింగ్ అసలు ఏదో ఎర్లీ మార్నింగ్ ఏంటి? మీరు సిగ్గుపడకండి,
చచ్చిపోవాలనిపిస్తుంది. 4-5 ఓకే, 9-10 ఓకే, ఐ థింక్ అయిపోయినట్టే. మీ ఆయన ఎవరు అయిపోయినట్టే మామూలు ఉండదైతే. అంటే చెప్తుందా ఆయన, మీరు ఈ టైం లేస్తే ఎలా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటది చెప్పండి ఒకసారి. ఎవరో వాళ్ళే అట్ట, ఐ థింక్ వాటో వాట్ బాగుండాలి మీరు ఇలాగే. అండ్ మీ కెరీర్ కూడా బాగుండాలి. అలా కాదు, ఓకే మీరు 9 పడుకోండి, 11 పడుకోండి, డజంట్ మ్యాటర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.